తొలిసారి ఓ మహిళను నగర బహిష్కరణ చేసిన బెజవాడ పోలీసులు బెజవాడలో తొలిసారిగా ఓ లేడీ కిలాడీకి నగర బహిష్కరణ శిక్ష విధించారు ఫోటోలో ఉన్న మహిళ పేరు సారమ్మ అలియా శారద పేరు సాఫ్ట్ కానీ ఉన్న ఈవిడ మాత్రం ఖతర్నాక్ పోలీసుల కళ్ళు కప్పి దందాలు చేయడంలో దిట్ట ఇప్పటికే సారమ్మపై అజిత్ సింగ్ నగర్ పిఎస్ లో 13 కేసులు ఉన్నాయి గంజాయి అమ్మడం మొదలు చాలా వివాదాల్లో ఈమె ప్రమేయం ఉంది ఎన్నిసార్లు హెచ్చరించినా కేసులు పట్టిన తీరు మారకపోవడంతో చివరికి నగర బహిష్కరణ మార్గమని భావించిన పోలీసులు అదే నిర్ణయాన్ని అమలు చేశారు ఆమెతో పాటు 19 మందిని సిటీ నుంచి బహిష్కరించారు ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న గంజాయి కేసుల ఆందోళన కలిగిస్తున్నాయి ఈ నేపథ్యంలోని గంజాయి విక్రయాలపై ఒక్కపాదం మోపేందుకు పోలీసులు ఈ నగర బహిష్కరణ అస్త్రాన్ని బయటకు తీశారు మరోసారి వీళ్ళు గంజాయి కేసుల్లో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని సిపి క్రాంతి రాణ టాటా వార్నింగ్ ఇచ్చారు నగర బహిష్కరణకు గురైన వారిలో సారమ్మని మహిళ ఉండటం తొలిసారిగా ఓ మహిళపై సీరియస్ యాక్షన్ ఉండటం చర్చనీయాంశమైంది